Hello everyone, welcome to SR tutorial. Friends, this video lo manam 16th June 2022 ki daily current affairs ni manam ippudu chuddam. Dilo first question. Bharata Prabhutvam Agnipath military recruitment scheme nu pravesha pettindi. Idi rakshana dalalaku enni samvatsarala padavi kala patakam? Answer 4 samvatsarala. Answer option 2. Deeniki sambandhinchina information. భారత ప్రభుత్వం అగ్నిపత్ మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది ఇది రక్షణ దళాలకు 4 సంవత్సరాల పదవీ కాల పథకం ఈ పథకం స్వల్పకాలిక పదవీ కాల కోసం స్వల్పకాలిక పదవీ కాలం కోసం ఎక్కువ మంది సైనికులను చేర్చుకోవడానికి వీలును కల్పిస్తుంది ఈ పథకాన్ని సైనిక వ్యవహారాల శాఖ ప్లాన్ చేసి అమలు చేస్తుంది ఈ పథకం కింద అభ్యర్థులు రక్షణ దళాలలో చేరుతారు మరియు 4 సంవత్సరాల పాటు కొనసాగుతారు ఈ పథకం యువ అభ్యర్థులను చేర్చుకోవడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది అది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ 1 అగ్ని 4 దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4 దీన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ అస్త్రాన్ని పరీక్షించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు శిక్షణలో భాగంగా సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలిపారు క్షిపణికి సంబంధించిన క్షిపణికి సంబంధించి అన్ని అంశాలను విశ్వసనీయతను ఈ పరీక్ష ధృవీకరించిందని చెప్పారు ఈ అస్త్రం టన్ను పేలోడ్ను మోసుకెళ్ళగలదు 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది ముంబై నగరం ఆన్సర్ ఆప్షన్ 3 దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన డివై పాటిల్ అనే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఫిఫా స్థానిక నిర్వాహక కమిటీ జూన్ 14వ తేదీన ప్రకటించాయి అక్టోబర్ 26వ తేదీన గోవాలో సెమీఫైనల్స్ జరగనున్నాయి గ్రూప్ దశలో 21 మ్యాచ్ను ఒడిశా గోవా మహారాష్ట్రలో నిర్వహిస్తారు అక్టోబర్ 11, 14, 17వ తేదీలలో భారత్ తలపడే మూడవ గ్రూప్ దశ మ్యాచ్లకు భువనేశ్వర్ ఆతిథ్యం ఇవ్వనుంది అక్టోబర్ 11న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 16 జట్లు బరిలో దిగుతాయి మొత్తం 32 మ్యాచ్లు జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ 2022-2023లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్ని ఆకాంక్షలు మరియు అధిక భారమున్న జిల్లాల్లో బలవర్తకమైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఆన్సర్ 291 ఆకాంక్షలు మరియు అధిక భారమున్న జిల్లాలలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 2022-2023లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా 291 ఆకాంక్షలు మరియు అధిక భారమున్న జిల్లాల్లో బలవర్తకమైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ దశలో 175 లక్షల మెట్రిక్ టన్నుల బలవర్ధక బియ్యాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది అన్ని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సెంటర్ పిఎం పోషన్ మరియు మిడ్ డే మీల్స్ పాఠశాలలను కవర్ చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర కేబినెట్ భద్రతా కార్యదర్శిగా ఎవరు నియామకం చేపట్టారు విఎస్కే కౌముది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేంద్ర కేబినెట్ భద్రతా కార్యదర్శిగా విఎస్కే కౌముది కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా 1986 బ్యాచ్కు చెందిన ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి విఎస్కే కౌముది నియమితులయ్యారు ప్రస్తుతం ఈయన హోంశాఖలో అంతర్గత భద్రతా వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్
వ్యర్థ జలాన్ని శుద్ధీకరించి విద్యుత్ను ఉత్పత్తి చేసే బయో ఎలక్ట్రోకెమికల్ పరికరం. బయో ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఐఐటి ఢిల్లీ పరిశోధకులు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వ్యర్థ జలాన్ని శుద్ధీకరించి విద్యుత్ను ఉత్పత్తి చేసే బయో ఎలక్ట్రోకెమికల్ పరికరం మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ను గువాహటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియామకం చేపట్టారు? ఆన్సర్, ముఖేష్ కుమార్ సిన్హా. సంబంధించిన ఇన్ఫర్మేషన్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం వరకు గోదావరి బోర్డు చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్కు కేంద్ర జల్ సంఘం సభ్యునిగా పదోన్నతి రావడంతో ఆయన స్థానంలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అయినటువంటి ఎంపి సింగ్కు జిఆర్ఎంబి అదనపు బాధ్యతలను అప్పగించారు. నెక్స్ట్ క్వశ్చన్, అదేవిధంగా కొత్త చైర్మన్గా సిన్హాను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయంగా తయారు చేసిన అణ్వస్త్ర సామర్థ్య ఏ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ బుధవారం విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్, ఆప్షన్ వన్, పృథ్వీ టూను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దేశీయంగా తయారు చేసిన అణ్వస్త్ర సామర్థ్య పృథ్వీ టూ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి రాత్రి 7:30 ప్రాంతంలో పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత పథంలో మిస్సైల్ దూసుకు వెళ్ళిందని సంస్థ వెల్లడించింది. భూతలం నుంచి 350 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి భూతల లక్ష్యాలను ఛేదించే పృథ్వీ క్షిపణి పరీక్ష అన్ని నిర్దేశిత ప్రమాణాలను అందుకుందని సంస్థ పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ ఎనర్జీస్ ఎస్ఈ మరియు అదానీ గ్రూప్ గ్రీన్ హైడ్రోజన్లో ఎన్ని బిలియన్ల పెట్టుబడికి అంగీకరించాయి? 52 బిలియన్ డాలర్ల పెట్టుబడికి. నెక్స్ట్ క్వశ్చన్, పుణేలో జగద్గురు శ్రీ శాంత్ తుకారాం మహారాజ్ శిలా మందిరాన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పుణే సమీపంలోని దేహు అనే గ్రామంలో 17వ శతాబ్దపు ఋషికి అంకితం చేసినటువంటి జగద్గురు శ్రీ శాంత్ తుకారాం మహారాజ్ శిలా మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ విమానాశ్రయం మొదటి రకం VAWT అండ్ సోలార్ PV వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్, ఆప్షన్ 2, ముంబై విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు స్టార్టప్లు ఫర్ రైల్వేస్ అనే పాలసీని ప్రారంభించారు? ఆన్సర్, అశ్విని వైష్ణవ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇన్నోవేషన్ రంగంలో ముఖ్యమైన చొరవ. రైల్వేల కోసం స్టార్టప్లను ప్రారంభించారు. రైల్ ఫ్రాక్చర్ 2 రైళ్ల మధ్య సమయాన్ని తగ్గించడం మరియు ఇతర ప్రయాణికులకు సంబంధించిన సమస్యల వంటి సమస్యలను వినూత్న పరిష్కారాలను తీసుకురావడం లక్ష్యంగా ఇది పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్లో భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఎన్ని మీటర్లు విసిరి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు?
89.30 మీటర్లు విసిరి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పోటీతత్వ సూచిక 2022లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 37వ స్థానం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచిక 2022లో 43వ స్థానం నుండి 37వ స్థానానికి 6 స్థానాలు ఎగబాకి ఆసియా ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం పదునైన పెరుగుదలను చూసింది. ఇండెక్స్ను ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంకలనం చేసింది. 63 దేశాల జాబితాలో డెన్మార్క్ గత 7వ స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకోగా స్విట్జర్లాండ్ టాప్ ర్యాంకింగ్ నుంచి 2వ స్థానానికి దిగజారింది. నెక్స్ట్ క్వశ్చన్, టర్కీని విడిచిపెట్టమని ఇటీవల ఏ దేశం తన పౌరులను హెచ్చరించింది? ఇజ్రాయెల్ దేశం. నెక్స్ట్ వన్, ఎన్ని నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది? అది ఎన్ని నెలలలో? 18 నెలలలో. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం తన పౌరులను టీ తాగడం మానేయమని చెప్పింది? పాకిస్తాన్ దేశం తన పౌరులను టీ తాగడం మానేయమని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రష్యా భారతదేశానికి ఎన్నో అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది? 2వ. ఇటీవల రష్యా భారతదేశానికి 2వ అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపథ్ యోజన ప్రయోజనాలను పొందడానికి గరిష్ట వయోపరిమితి ఎంత? ఆన్సర్, 21 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ISTC ద్వారా భారతదేశానికి మొదటిసారి వస్తువులను పంపింది? ఆన్సర్, రష్యా దేశం. నెక్స్ట్, జెనీవాలో జరిగిన WTO మంత్రివర్గ సమావేశంలో ఆహార భద్రతకు శాశ్వత పరిష్కారాల కోసం ఏ కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు? పీయూష్ గోయల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.